నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు, కానీ నాకు ఇష్టం లేదు. పల్లెటూరి అంతా కూడా పచ్చని చెట్లు, పల్లెటూరు వాతావరణం సినిమా చూస్తే మీరు ఎంజాయ్ చేసి ఇష్టపడిన సీన్, ఇబ్బంది పడుతూ షూటింగ్ జరుగుతుంది. నెల్లూరు జిల్లా నుంచి ఎస్పెషల్లీ పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఉండే అమ్మాయికి రావచ్చు. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నా, మన ప్రమేయం లేదు ఎప్పుడు మందించింది అన్ని ఆగ్రహండి. 5 లాంగ్వేజెస్ లో రాబోతుందండి. నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు, కానీ నాకు ఇష్టం లేదు. వెల్కమ్ టు నేను మీ విజయ్ కృష్ణ. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ తో మనం మీ ముందుకు వచ్చాము. ఎవరంటే బహిర్భూమి సినిమాతో నెల్లూరు ఫస్ట్ హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాటుతున్న హీరోయిన్ నెల్లూరు రిషిత గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నెల్లూరు అనేది మీ సినిమా లేకపోతే నెల్లూరు నుంచి నెల్లూరు చూడాలి. మీ బాల్యం చదువు మొత్తం ఎక్కడ జరిగింది? ఈ అవకాశం ఏంటంటే మా ప్రొడ్యూసర్ ఏదైతే ప్రొడ్యూసింగ్ చేశారో వెయిట్ మాట్లాడారు ఆయన అమెరికా అలా ఏంటంటే యాక్చువల్లీ 20 ఇయర్స్ బ్యాక్ ఆయన మూవీ చేసి ఇండస్ట్రీలో తర్వాత మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ సినిమా చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే మేము అప్రోచ్ చేయాలి యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు స్టోరీ ఉందని నాకు తెలుసు అనమాట. రాంబాబు గారు నాకు ఇంతకుముందు తీసిన సినిమాల్లో ఎవరో ట్రాక్ చేశారు, ఇప్పుడు బయట చాలా పెద్ద క్యాస్టింగ్ ఉన్నట్టు మాకు పేపర్ చూశాను. ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా అంటే ఏం చెప్తారు? పోయిన మంత్ 13 అరుగుతున్నాను. తర్వాత ఇంకో 3rd మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 4 మూవీస్ కూడా ఉన్నాయి. ఈ సినిమా ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే అందరూ క్యాస్ట్ కొంచెం గ్రో అనేది పెద్దది. నాకు ఫస్ట్ అంటే ఈ సినిమా చేయడానికి కారణం ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు. నా ప్రొడ్యూసర్ గారు ఆయన ఒప్పుకోవడం మాకు చాలా హ్యాపీ. అది ఏంటంటే స్టోరీ ఫస్ట్ రామప్రసాద్ గారు స్టోరీ అయితే బాగా రాసుకున్నారు, బాగుంది అనమాట. ఆయన స్టోరీ అన్నారు కాబట్టి బహిర్భూమి అనే టైటిల్ కొంచెం వినడానికి స్పెషల్ గా యూనిక్ గా ఉందన్నమాట. సో ఏంటి స్టోరీ ఏంటి? సో రిలీజ్ కాకపోతే చూస్తాం కాబట్టి మీ మాటలు బ్రీఫ్ గా ఏంటి స్టోరీ?
బహిర్భూమి టైటిల్ అనగానే అట్లా అర్థం కాని పరిస్థితి. ఆ టీజర్ లో కూడా కొంచెం స్పెషల్ గా ఉంది. ఏంటి స్టోరీ ఏముంటుంది ఏం చూడ? చాలా మంది అనుకోవచ్చు, బట్ ఫస్ట్ నాకు స్టోరీ అంతా విన్నాను కానీ టైటిల్ ఏంటి అనేది నాకు తెలియదు. వెరైటీగా ఉంది అనుకున్నాను. తర్వాత దాని మీనింగ్ తెలిసింది, ఓ ఇదే అంటే మనం ఇంతకు ముందు పాత కాలంలో అందరూ బయటకు వెళ్ళేవారు, బాత్రూమ్ గిట్లా బయట చెప్పుకొని బయటకు వెళ్ళేవారు కదా. టైటిల్ బహిర్భూమి అనేది ఆ స్టోరీ తెలిపారు, ఎందుకంటే ఆ బహిర్భూమి పల్లెటూరే కనిపిస్తుంది మొత్తం కదా మూవీ అంతా కూడా, పచ్చని చెట్లు పల్లెటూరు వాతావరణం ఉంది. సో ఎక్కడ జరిగింది షూటింగ్? అంతా మన నెల్లూరు ప్రాంతంలోనే. ఎందుకు ఇక్కడ చేసామంటే మనకి ఆ విలేజెస్ కానీ అంతా నేను పెరిగిన ఊరు వేగులు. అదే కాదు అప్పుడు నాట్లు మన మన సైడ్ ఏమంటామంటే నాట్లు అంతా పచ్చగా పైరంతా ఉంది. అంటే డైరెక్టర్ గారు వీళ్ళంతా లొకేషన్స్ చూసుకుంటే ఒకసారి మా ఊరు కూడా చూడండి, మీకు ఏమైనా ఓకే అనుకుంటే నేను మాట్లాడతాను మిగతా అది మా ఊరి సర్పంచ్ గారితో. అండ్ నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. ఇక్కడ చూస్తే కాస్టింగ్ మొత్తం యాక్టర్స్ అంతా హైదరాబాద్ బాగా ఫేమస్ యాక్టర్స్ నటులు, వాళ్ళు ఇక్కడ తీసుకురావడం ఇక్కడ షూటింగ్ చేయడం చాలా ఇబ్బంది ఖర్చు కదా, ఎందుకైనా ఖర్చు అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద సినిమాలకి ఎక్కడికొరకు లొకేషన్స్ పోతాం కోసం బయట కంట్రీస్ వెళ్తుంటాము, చాలా దూరం వెళ్తుంటాము అనమాట. ఇంకా చూస్తే గోదావరి అలాంటి చోట్లకి వెళ్తుంటాం. కాకుంటే నాకు స్టోరీ నేను విన్నాను కాబట్టి ఆల్రెడీ అంతా నా స్టోరీ తెలుసు కాబట్టి ఓకే. చాలా దగ్గరలు చూసారనమాట, అంటే బుజ్జి ఇంకా కొన్ని లొకేషన్స్ తిరిగారు, సెట్ అవ్వలేదు అనమాట. సెట్ అవ్వసరికి ఒకసారి మా ఊరు కూడా ట్రై చేయండి ఒకసారి వెళ్ళేసి రండి అన్నప్పుడు వెళ్ళేసి వచ్చారనమాట. అంటే కొంచెం పాడుబడ్డ హౌసెస్ కావాలి మాకు కొన్ని, అలా మా ఊర్లో ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు అట్లా, అంటే వాళ్ళు బయట కంట్రీకి వెళ్ళిపోవడం అట్లా ఉండే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సినిమాలు చూస్తారు మీరు మా ఊరే కనిపిస్తారు, సినిమా అంతా మా ఊరే కనిపిస్తుంది. ముఖ్యంగా మా ఊరోళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను ఎవరి దగ్గర అయితే చదువుకున్నానో అమరా సార్ సార్ వాళ్ళ హౌస్ మాకు షూటింగ్ ఇచ్చారన్నమాట, పెద్దది హౌస్. ఒక్క ఫోన్ చేసి ఇట్లా షూటింగ్ చేస్తున్నాను సార్ అనుకున్నాను. ఆయన సరే అమ్మన్నారు. అంటే ఇంకా రెండో మాట ఏం లేదు. ఇంకోటి మహేష్ అన్నని ఎంతో కూడా కొంచెం పెద్ద అన్న కానీ మాకు ఏదైనా లొకేషన్స్ కావాలన్నా వాళ్ళతో మాట్లాడుతున్నాము. సర్పంచ్ గారు అమరావతి గారు వాళ్ళు ఫీల్ సపోర్ట్ ఊరోళ్ళంతా ఫీల్ సపోర్ట్. సో ఇప్పుడు మూడో సినిమా రిలీజ్ అవుతుంది కదా, రెండు సినిమాలో కొత్తలు అన్నారు. ఇప్పుడు నోయల్ గారు అంటే ఆయన దాదాపు నాకు తెలిసి ఫేమస్ హీరో, నాని పక్కన కూడా హీరో సినిమాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సపోర్ట్ ఉన్నారనమాట. ఫస్ట్ అందరూ భయపడ్డా వాళ్ళు అడిగారు, కానీ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి భయపడలేదు. బట్ పెద్ద యాక్టర్ కాబట్టి కొంచెం ఉంటది లోపల ఉన్నప్పుడు, కానీ ఆయన ధైర్యం ఇచ్చారు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఓకే ఓకే మీకు ఏం కాదు ఏం కాదు అనే వాళ్ళు, బాగా చేసేవాళ్ళు, అలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. షూటింగ్ మేము ఎంజాయ్ చేయడం అంటే ఓకే పెద్ద యాక్టర్ కదా అంటే హీరో లెవెల్ బిల్డప్ కొడతారు అలా మేము అనుకున్నాము. కానీ ఆయన ఇక్కడ అలాంటి ఎక్కడ కనిపించలేదు, చాలా సింపుల్ గా సెట్లు ప్రతి ఒక్కరు. మన ఊర్లో అందరినీ ఇప్పుడు మర్చిపోయారండి, మన ఊరల్ని మన బంధువులు అవసరం లేదు. చిన్న నా తెలుసుకునేవాళ్ళం నాకు నోయల్ గారు సేమ్ నాకు అది కనిపించింది. ఆయన ఎవరైనా సెల్ఫీ కోసం వచ్చినప్పుడు రెండు చిన్నమ్మా రెండు పెద్దమ్మా రెండు అలా పలకరించి అందరినీ చాలా హెల్ప్ చేశారు. పోతే
డైరెక్టర్ కొండూరు రామ్రసాద్ గారు. ఈయన గురించి ఎంత ఎక్స్పీరియన్స్ అవ్వండి. గడిచిన రెండు సినిమాలో డైరెక్టర్స్ ఈ డైరెక్టర్ వర్క్ పరంగా సైకో ఎక్కువ మాట్లాడు. ఏం మాట్లాడినా కూడా అంటే మనం ఇప్పుడు ఒక సీన్ చేస్తున్నాము, చేసినప్పుడు అయిపోయిందా అంటే నవ్వి గమ్ముగా అయిపోతారు. అంటే ఇంకో నెక్స్ట్ సీన్ గురించి ఆలోచిస్తే అటు వెళ్ళిపోతారు అనమాట. ఇంకా చెప్పరు అయిందా లేదా అంటే మనం ఆయన నవ్వులోనే మేము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పుష్పలో చిత్తూరు స్లాంగ్ లాగా నెల్లూరు స్లాంగ్ చూపించుకుంటున్నారా మీరు డైరెక్టర్ గారు? అంటే ఎక్కువ నెల్లూరు వాళ్ళు ఉన్నారు కదా షూటింగ్. నెల్లూరు స్లాంగ్ ఏమన్నా కనిపిస్తుందా? అంటే వెంటకారం మన నెల్లూరు స్లాంగ్ సపరేట్ గా సో అందుకని ఆయన కూడా ఉన్నాడు కదా. సో మీరు నెల్లూరు నేటివిటీని నెల్లూరు ప్రజలతో పాటు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకి చూపించబోతున్నారు అక్టోబర్ 4th. ఓకే బాగుంది. నెల్లూరు నుంచి ఎదిగిన వాళ్ళు ఫిమేల్ గానీ మేల్ గానీ యాక్టింగ్ లో గతంలో అయితే గత చరిత్ర ఉంది. ఎందుకంటే సావిత్రి గారు కానీ రమారెడ్డి గారు అలాగే ఇప్పుడున్న వాళ్ళు దాదాపు హైదరాబాద్ లో ఎదగడం చాలా కష్టం. ఎందుకంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఎదుర్కొని మీకు ఇన్ని సినిమాలు వస్తా రావడానికి ఏంటి మీ హార్డ్ వర్క్ కాదు మీకు ఇంకేమో సపోర్ట్ మీ హార్డ్ వర్క్ ఎవరు సపోర్ట్ లేదు. ఎవరు నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు నాకెవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ మనము ఏదంటే మనం అడిగితేనే అంటే ఒక సానుకుంది కదా, అమ్మాయి అడిగితేనే పెట్టదాన్ని సానుకుంది కదా. అలా మన ప్రయత్నము ఎప్పుడు పడిపోయినప్పుడు అక్కడే ఆగిపోకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. నేను ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి ఆడదగ్గరే నేను ఒక ఏదైనా కోల్పోయానంటే అది సాధించే వరకు అస్సలు అస్సలు వదిలిపెట్టను. అంటే నిరాశ పడిపోవడం ఇది నాకు జరగలేదు ఇది అనే అమ్మాయిని అయితే కాదు. బట్ ఖచ్చితంగా ఏదైనా నేను అనుకున్నానంటే అది ఎంత కష్టమైనా నేను ఇంకొక 60 ఏళ్ళు వచ్చినా కూడా అప్పుడు కూడా ప్రయత్నిస్తా. ట్రై చేస్తుంటారు వదిలిపెట్టారు. ఈ ఫీల్డ్ లో మీరు నెల్లూరు నుంచి ఈ రోజు దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు పొందిన యాక్టర్ స్థలం ఉందండి. ఇక్కడ వరకు వెళ్ళే క్రమంలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది అండి. అంటే ఇప్పుడు ఏం మాట్లాడు చెప్పండి. మనం ఇండియా గ్రామంలో చాలా మంది మాటలు అంటారు అని వీళ్ళకి. ఇప్పుడు మీరందరూ హిందీ సినిమా ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను మన నెల్లూరు వాళ్ళతో పోలీస్ వాళ్ళతో కలిసి దిశ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఫస్ట్ బాబీ సార్ షార్ట్ ఫిల్మ్ చేశాను బాబీ సార్ తో కలిసి. తర్వాత వార్డ్ నెంబర్ 54 అనే మూవీలో ఇదే రామప్రసాద్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు అనమాట ఆ మూవీకి. అందులో సెకండ్ లీడ్ చేశాను ఆ మూవీలో. అది అది ఎలా వచ్చిందంటే ఆపర్చునిటీ ఎవరైతే హీరో ఉన్నాడో వాళ్ళ వైఫ్ నా క్లాస్మేట్ అనమాట. నా అమ్మాయి నాకు మా బావగారు మూవీ చేస్తున్నాడు అంటే నువ్వు ట్రై చేస్తున్నావు మీకు నేను చెప్పాను అంటే అప్పుడు వెళ్ళాను. అలా అమ్మాయి ద్వారా నాకు అవకాశం వచ్చింది. వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అక్కడ డియూబీ బన్నీ వీళ్ళు అక్కడ వర్క్ చేశారు అనమాట వాళ్ళు. అక్కడ ఆ అబ్బాయి అంటే నా యాక్టింగ్ చూశారు. అక్కడ తర్వాత కావేరీ మూవీలో అవకాశం ఇచ్చాను అనమాట ఇలా ఒక అమ్మాయి ఏం చేస్తారని. ఆ తర్వాత ఒక షార్ట్ మళ్ళీ ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఆ ఏదైతే వార్డ్ నెంబర్ 54 చేస్తున్నానో అక్కడ ఒక షార్ట్ ఫిలిం అమ్మాయి రాలేదంట. అమ్మాయి రాకపోతే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఆ రోజు ఆ షార్ట్ ఫిలిం చేయడం వల్ల నాకు నేను చేద్దామని అవకాశం వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం చేయడం వల్ల ఆయన ఏంటంటే ఈ మూవీ చేస్తున్నానమ్మా ఓకే కంఫర్ట్ గా ఫీల్ అయ్యారమ్మా నేను మీకు ఉంటే అవకాశం చెప్తానని 1 ఇయర్ తర్వాత ఫోన్ చేస్తారు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది తర్వాత ఇలా ఫోన్ చేసినా నేనే అనుకుంటాను హీరోయిన్గా అని చెప్పి ఫస్ట్ 5 ఇయర్స్ పెద్ద మూవీ కదా ఫుల్ మనల్ని కూడా షూటింగ్ షూటింగ్ చేస్తున్నాము ఆ మూవీ అవకాశం వాడింది. తర్వాత నా ప్రయత్నాలు నేను మానుకోలేదు. ఆడిషన్స్ చాలా ఆడిషన్స్ నా ఫస్ట్ ఫోటోషూట్ ఇండస్ట్రీకి
ఎవరైతే బాబీ సార్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసి దానికంటే ముందు ఎలా ప్రయత్నం ఎలా చేయాలి అన్నప్పుడు నేను కొన్ని ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. నా స్వతహాగా వెళ్ళాను అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను కొన్ని ఆడిషన్స్ కొంతమంది పరిచయం అయ్యారు. ఆ తర్వాత మాగండి సాగు నా దగ్గర డబ్బు లేదు ఫోటోషూట్ అంటే అందరూ ఫోటోస్ అడుగుతున్నారు, అందరూ ఫోటోస్ అడుగుతున్నారు, మనం సెల్ఫీ తీసుకోవడం ఫోన్లో ఫోటో తీసుకోవడం ప్రొఫైల్ అంటే నాకు తెలియదు. ప్రొఫైల్ ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రొఫైల్ అన్నప్పుడు అప్పుడు ఆయన అప్రోచ్ అయినప్పుడు నాకు ఒక ప్రొఫెషన్ చేస్తాను, నేనైతే డబ్బులు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు అని చెప్తాను. నా ఫస్ట్ ఫోటోషూట్ ఆయన లక్కీ ఫస్ట్ అయితే ఆయన హెల్ప్ చేశారు. మా మూవీకి బహుతు కూడా చీల్స్ పోషక్ కూడా ఆయన పెద్ద పెద్ద మూవీస్ కి ఫోటోస్ తీసుకున్నారు. దాని అట్లా సిగ్నల్ అవకాశం వచ్చింది. సినిమాకి వస్తే మీరు ఎంజాయ్ చేసి ఇష్టపడిన సీన్ ఇబ్బంది పడుతూ షూటింగ్ ఎంజాయ్ చేసాము. సాంగ్స్ అయితే విధంగా ఫుల్ ఎంజాయ్ అనమాట. సాంగ్స్ వింటే ప్రతి ఒక్కరు మా మనం లవ్ సాంగ్స్ ఫీల్ అవుతాం కదా, ఎవరైనా లవర్స్ ఉన్నా ఇలా మా సినిమాలో అలా లవర్స్ ఉంటే కష్టంగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇంకా ట్రావెల్స్ వెళ్తుంటారు కదా, ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు మా సాంగ్స్ వింటుంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా జనాలకి బాగా నచ్చినట్టు అజయ్ పట్నాయక్ గారు బాగా ముందు అంటే ఆ హీరోకి అంటే ఓకే ఇక్కడ ఇక్కడ అట్లా కొంచెం ఇబ్బంది తెలిసిన యాక్టర్ కాబట్టి నాకు కూడా కొంచెం షైన్ ఉంది. ఆయనే ఫ్రీగా ఉన్నారు, నాకేమో చేతులు ఒప్పుకోవద్దు. ఏం మాత్రం ఇష్టం సినిమా నేను ఏం ఫీల్ అవ్వచ్చు అంటే ఏం ఫీల్ అవ్వద్దు. చాలా కంఫర్ట్ ఉండేవాళ్ళు ఆయన అయితే. అంటే మనం అనుకుంటాం రియల్ గా మనము అదే విధంగా గట్టిగా పట్టేసుకుంటారేమో ఖచ్చితంగా అనిపిస్తారండి. ప్రత్యేకంగా ఇలా పట్టుకునేటప్పుడు కూడా మనకేమనిపిస్తుంది, ఓ గట్టి పట్టేసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఏం లేదు, చాలా కంఫర్టబుల్ గా తాకడానికి కూడా ఆయన అంటే ఆయన యాక్టర్ కాబట్టి మీకు సినిమా ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్ బాగా నచ్చిన హీరోయిన్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ ఉంటారు ప్రతి ఫీల్డ్ లో. ఇప్పుడు మేము జర్నలిజం అన్నాం, మాకు ఎవరో ఉన్నారు, అలా మీకు ఉంటారు పలా నాలుగు బాగా యాక్ట్ చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, డాన్స్ బాగుంటాయి. మీరు చిన్నపిల్లప్పుడు మేబీ ఆమె చనిపోయింది, ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం అట్లాంటి సినిమాలు చేయాలని. మళ్ళీ అలాంటి డైరెక్టర్స్ వచ్చి అలాంటి సినిమాలు చేస్తే బాగుంది. భూమి హీరో కాకుండా ఇంకా ఎందుకంటే నేను పాత కొత్త వాళ్ళ అంటే చెల్లించడం బాగా అన్నాను. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి నేను కూడా పోవచ్చు. విజయ్ సేతుపతి ఆయన చేయాలని, ఆయన సినిమాలు నాకు తెలుగులో వచ్చిన అన్ని చూస్తున్నాను. నేను మంచి కాన్సెప్ట్ తో వస్తాను స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాళ్ళకి ఫేమ్ ఫేమస్ అయ్యే వరకు దాదాపు పులచూపు చూడటం, కామెంట్ చేయడం, సపోర్ట్ చేయకూడదు చూస్తాం. కానీ అనుసరి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మా నెల్లూరు అమ్మాయి, మా హీరోయిన్, ఈవెన్ థియేటర్స్ లో కూడా మా నెల్లూరు అమ్మాయి ఇలా చూస్తుంటారు. మనం చాలా మందిని చూసాం, చాలా మంది చూసాం. సో అలాగా మీకు మన వేగూరు కానీ నెల్లూరు కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏంటి, ఎలా ఉంది? నాకేంటంటే అదే ఇందాక చెప్పాను కదా, పడితే మళ్ళీ లేచి మళ్ళీ ఆ గాయాన్ని మందు వేసుకొని మళ్ళీ పరిగెత్తాలి,
అనే ఒక కథ ఉంది. నేను ఖచ్చితంగా నెల్లూరుకి మంచి పేరు తెస్తాను. అవమానాలు అయితే జరిగింది మా ఇప్పుడు సపోర్ట్. అలా ఊళ్ళో అందరికి తెలుసు బాగా ఎలా ఎందుకు సపోర్ట్ చేశారంటే ఊళ్ళో ఏదైనా కార్యక్రమాలు అందరికి రాజీ అంటే స్కూటీ లక్ష్మణ్ డైరెక్టర్ గారు వాళ్ళు చూస్తే బాగుంది అలా ఊళ్ళో అందరికి బాగా తెలుసు అనమాట. నాకు మూవీ కూడా అందరూ అలా సపోర్ట్ చేశారు. ఇంకొక నాయుడు గారు పెద్ద ఆయన నాకు సపోర్ట్ ఆయన ఊర్లో నేను ఊరయ్యానంటే ఒక కేడ్ మాది మా ఇంట్లో అక్కడికి వెళ్ళి తింటాను. ఫస్ట్ షార్ట్ మేము ఊళ్ళో చేసాము అనమాట. బాగా సపోర్ట్ చేశాను సుభాష్ నేత అని తను వాళ్ళు బాగా బాగా ఊర్లో ఏదైనా మాకు కావాలన్నా ఊళ్ళో కానీ అన్ని సపోర్ట్ చేశారు. ఊళ్ళో నేను ఇక్కడ అంటే జాబ్ మానేసి అంటే ఇది కాదు లేదు ఇంకేదైనా సాధించాము అన్నప్పుడు తను ఇంటిగా వెళ్ళిపోతుంది కదా అయిపోయింది ఇలా ఇది పాడైపోతురా ఇండస్ట్రీ అంటేనే మా అమ్మాయి అంటే ఎందుకు అలా చూస్తే కాదు ఇది ఒక ప్రొఫెషన్. కానీ ఇక్కడ వాళ్ళు ఫేమ్లోకి వచ్చే వాళ్ళు మాత్రం అంటారు తర్వాత కోట రూపాయల ప్రాజెక్టులు గోల్డ్ షాపులు ఏం పెట్టినా ముందు సినిమా హీరోయిన్ రావాలి. ఆమె వచ్చి బిజినెస్ వాళ్ళకి ఆ చేతితో సెంటిమెంటల్ గా ఓపెనింగ్ చేయించడం అదొక ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అయితే వచ్చేస్తారు అనుకుంటున్నాను. 3 ఇయర్స్ అయింది అక్కడ నుంచి వచ్చి గట్టి నిలబడ్డా ప్రయత్నించే ఈ సినిమాలు అన్ని రాదు చెయ్యాలి ఒకటి కాకుంటే నా అదృష్టం ఏంటంటే దేవుడు మా ఊర్లో చేసే అవకాశం ఇచ్చారు. మాతో మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి మాతో సెల్ఫీ తీసారు అండ్ మా అమ్మాయి అని చెప్పుకున్నారు. వాళ్ళు అసలు మాతో అసలు మాట్లాడరు మాతో ఏమీ మాట్లాడరు అలాంటి వాళ్ళు కూడా వచ్చి మా కొంచెం మా అమ్మాయి అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఏం మాట్లాడదు కాదు అంటే లోకల్ ఇన్నర్ ఫీలింగ్ అయితే హ్యాపీ అన్నమాట. కష్టం ఇప్పుడు ఇక్కడ కానీ నెల్లూరులో వచ్చి దగ్గర కానీ మీట్ చేసినప్పుడు కానీ నన్ను అసలు పట్టించుకునేవాళ్ళు వెళ్ళి అలా వెళ్ళి ఎక్కడ ముందు కూర్చుంటుంది ఎవరు అసలు ఈ అమ్మాయి ఎవరో అంతే అలా ఉండేదాన్ని. ఈరోజు విధంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మాకంటే ఒక గుర్తింపు తెచ్చుకోగలిగేది అని మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా ఫుల్ సపోర్ట్. ఆయనే కాదు వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాలు పడి ఆయన కూడా ఎదిగాడు అనమాట. నాలాంటి అమ్మాయికి అంటే ఎవ్వరు లేని అమ్మాయికి అమ్మాయి ఒక 15 మంది చదివిస్తున్నారు అట్లా అందులో నేను ఒక అమ్మాయిని నన్ను నాకు సపోర్ట్ చేస్తారు బాగా. ఒక వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలారు వాళ్ళ ఇంటికి వెళ్తారు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటారు ఎస్పెషల్లీ పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఉండే అమ్మాయికి ఖచ్చితంగా రావచ్చండి. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నా మన ప్రమేయం లేని ఎప్పుడు మన ఏం చేయండి మన ప్రమేయం చేయండి ఎవ్వరు మన మీద చెయ్యలేదు. ఎందుకంటే ఈ మధ్య కాస్టింగ్ కాస్టింగ్ అని ఒక వినిపిస్తుంది మన జానీ మాస్టర్ యాక్చువల్లీ జానీ మాస్టర్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఆ అమ్మాయి తప్పు చేసిందండి నన్ను బట్ సారి తప్పు కూడా లేదు జానీ మాస్టర్ గారు తప్పు కూడా లేదు. ఎందుకంటే మన ఇష్టం లేని ఎవరు మన మీద చేయరు. ఎప్పుడో 6 ఏళ్ళ క్రితం పాడు చేశాడు అని చెప్పి వస్తుంది న్యూస్ అది రాంగ్. ఎందుకంటే ఏ రోజైతే మన మీద చేయబడ్డదో ఆ రోజే రియాక్ట్ అవ్వాలి. ఇది ఖచ్చితంగా కోర్టు నిజమేంటి అబద్ధం ఏంటని తెలుసుకొని న్యాయం చేయాలి. అది అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పేది ఏంటంటే
ఎవరైనా మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టనో అని చెప్పేది నేర్చుకోవచ్చు. సినిమా ప్రపంచం మీరు అనుకున్నట్లు ఇలా ఉండదని చెప్తాను అండి. మనం తప్పుంటే సార్ మన ఇండస్ట్రీనే కాదు బయట చాలా జరుగుతుంది. ఇండస్ట్రీ అంటే కెమెరాలు ముందుంటాయి సార్, అందరికి తెలుసు సార్. ఇప్పుడు మన పక్కింట్లో నిర్మించుకున్న దానికి ఎవరికి తెలియదు. ఇప్పుడు పక్కింట్లో చాలా అధ్యయాలు జరుగుతున్నాయి. ఇంట్లో భార్యలు హింసించే వాళ్ళు ఉన్నారు, అన్నలు హింసించే వాళ్ళు ఉన్నారు, బంధువులు హింసించే వాళ్ళు ఉన్నారు, బయట తెలియదు. ఇండస్ట్రీ అంటేనే పర్టికులర్ గా అందరికి సోషల్ మీడియా ఫస్ట్ ఉంటుంది. వాళ్ళని ట్రోల్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. నాకు ఫస్ట్ జానీ మాస్టర్ గారి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంటారు. మరి ఎందుకు దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా కూడా ఎందుకు ఇలా చేస్తుంది? మీద నిజాలు తెలుసుకోకుండా ప్లీజ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు, అలా చేయొద్దండి. నెల్లూరు నిషిత, ఇప్పుడు మనకి నెల్లూరు నిషిత అనే కదా, నెల్లూరు ఇటు చెన్నై దగ్గర, బెంగళూరు దగ్గర, హైదరాబాద్ దగ్గర. సో ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు విడిపోయి పెద్ద స్థాయిలో జరుగుతుంది, సపరేట్ ఆంధ్రకి ఫిల్మ్ ఇండస్ట్రీ కావాలని. సో నిషిత తెలుగు తాగుతుందా తమిళ కన్నడ వైపు చూస్తుంది? అక్టోబర్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది. బహిర్భూమి అనే మూవీ 5 లాంగ్వేజెస్ లో రాబోతుందండి. 5 లాంగ్వేజెస్ చెప్పాను. సో ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు సెకండ్ ఇష్యూ కూడా. 5 లాంగ్వేజెస్ రాబోతుంది, ప్లస్ బహిర్భూమి మూవీకి అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎందుకు సపోర్ట్ చేయమంటున్నానంటే చిన్న సినిమా అని కాదు, ప్రతి ఒక్క ఆడియన్స్ మా సినిమా చూస్తే ఇంకొంత మంచి సినిమాలు మా ప్రొడ్యూసర్గా చేసి మరి కొంతమందికి అవకాశం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. మహాకాళి బ్యానర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఇండస్ట్రీకి రావచ్చు, మంచిగా సినిమాలు చేసుకోవచ్చు. మనము నో చెప్పడం నేర్చుకోవాలి. ఎవరైనా మనం ఇబ్బంది పెట్టినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. మనం పేరు కోసమో డబ్బు కోసమో లొంగిపోతే రేపటి లైఫ్ అనేది మనకు ఉండదండి. ఇప్పుడు బాగుండొచ్చు, నెక్స్ట్ స్టెప్ అనేది చాలా రాంగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి మీ ప్రొఫెషన్ లో ముందుకెళ్ళండి. ప్లీజ్ అక్టోబర్ 4న బహిర్భూమి వ్యూస్ ని ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బహిర్భూమి సినిమా సక్సెస్ కావాలని మనం కూడా కోరుతున్నాం. యంత్రి వీక్షకులు అందరూ కూడా బహిర్భూమి సినిమా చూడాలని, సక్సెస్ చేయాలని, ఆ యూనిట్ ని సపోర్ట్ చేయాలని మేము కూడా ఎంత్రీ నుంచి కోరుకుంటూ. నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు, కానీ నాకు ఇష్టం లేదు. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.